వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు చిట్టి ముత్యాల బియ్యంతో మష్రూమ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మన ఇంటికి ఎవరైనా అనుకోకుండా గెస్ట్ వచ్చినప్పుడు కానీ పిల్లలు ఏదైనా స్పెషల్గా చేయమన్నప్పుడు ఇలా ఈ రైస్ని తయారు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు తక్కువ టైంలో కూడా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదా చిట్టి ముత్యాలు చిన్న చిన్నగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి బిర్యానీ రైస్ కన్నా ఈ రైస్ బాగుంటాయి అనమాట చూసారు కదా ఇప్పుడు మనం ఈ రైస్ని నేను టూ గ్లాసెస్ టూ గ్లాసెస్ తీసుకున్నాను దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి టూ టు త్రీ టైమ్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని దీనిలో వాటర్ వేసేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి తర్వాత నీళ్ళు వంపేసి కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో మూత పెట్టేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ కుక్కర్ని పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే చూసారు కదా పొడి పొడిగా చిన్న చిన్నగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రైస్ ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి జీలకర్ర కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు ఈ మూడు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా కొంచెం ఈ విధంగా వేగేంతవరకు ఉంటే సరిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకొని దీనిలో సాల్ట్ అలాగే పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా మగ్గించుకోవాలి దీనిలో కొంచెం వాటర్ వస్తాయి కదా వాటర్ అంతా పోయి ఈ విధంగా అయ్యేదాకా ఉంచుకోవాలి ఈ టైంలో మనం బటర్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అనుకోవచ్చు లేదా రెండు టేబుల్ స్పూన్స్ అయినా వేసేసుకొని బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా వేగిపోయిన తర్వాత దీనిలో కారం అలాగే ధనియాల పొడి నేను కొంచమే వేసాను అంత స్పైసీగా చేయలేదు మీరు స్పైసీగా చేసుకోవాలనుకుంటే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ విధంగా బాగా కారం మసాలా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీనిలో పెప్పర్ పౌడర్ అప్పటికప్పుడు దంచుకున్న పెప్పర్ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది నూరుకొని ఈ విధంగా కొంచెం జల్లించుకున్నామంటే మనకి నోటికి గట్టిగా తగలకుండా అక్కడక్కడ తగలకుండా ఈ విధంగా పౌడర్గా ఫైన్ పౌడర్లా చేసుకున్నామంటే సరిపోతుంది దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా వేసుకొని కొత్తిమీర వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ రైస్ తయారైపోతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్